ఇంకో కులం అది. ఇప్పుడు మనకున్న అగ్ర కులాలు మూడు. అగ్ర కులాలు అంటే శూద్రులై ఉండి బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ లేని కులాలు మూడు బలంగా ఉన్నాయి. చాలా కులాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ జనాభా వైస్గా చూసుకుంటే కాపులు, ఎందుకంటే వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉన్నారు, అనేక పేర్లతో పిలుస్తారు. కాపు అనేది ఒకటే కాదు. నెక్స్ట్ రెడ్లు జనాభా ప్రకారం. మూడోది కమ్మ. కమ్మ కొంచెం పర్సంటేజ్ తక్కువ, 1% అంత తక్కువ. వీళ్ళ ముగ్గురు కలిసినా సరే 20% లోపే ఉంటారు, మిగతా 80% అదర్ క్యాస్ట్లే. అయినప్పటికీ ఈ క్యాస్ట్లు ముందు నుంచి ఇప్పుడు కాదు, ఇది 1946 ఎలక్షన్లో, 1937 ఎలక్షన్లో అప్పుడు చూసుకున్నా సరే రెడ్డి కమ్మ రెడ్డి కమ్మ నడుస్తుంది. అప్పుడు అందరికీ ఓట్లు లేవు, ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే ఓట్లు. ఆ డబ్బు ఉన్న వాళ్ళకి ఓట్లు ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నెగ్గింది. 46లో మనం ఆశ్చర్యపోతాం, అన్నీ ఒకసారి చెప్తాను. 46లో ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితిలో కూడా మన ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి 18% 20% ఓట్లు వచ్చాయి. ఓడిపోయింది కానీ కమ్యూనిస్ట్ పార్టీకి అప్పటి నుంచి కమ్మా సపోర్ట్ చేశారు యాంటీ కాంగ్రెస్గా. ఇదంతా హిస్టరీ. సరే, బీజేపీ వరకు నేను బీజేపీలోకి వెళ్ళేటువంటి వారికి మనం చేసేది ఏంటంటే, ఒక్కసారి పాంచజన్యం అనే బుక్ లేదా బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి బుక్ చదవండి. ఇవేమి బ్యాండ్ బుక్స్ కాదు. ఈ బుక్స్లో ఏ ఐడియాలజీ ఉందో ఆ ఐడియాలజీ కోసమే బీజేపీ నిలబడింది. ఆ ఐడియాలజీతో మీరు ఏకీభవిస్తే మీరు చేరండి. ఆ ఐడియాలజీతో ఏకీభవించలేని వాళ్ళు మాత్రం దాన్ని వ్యతిరేకించండి, కామ్గా పక్కన పెట్టేయకండి. ఎందుకంటే మీరు ఏకీభవించకపోతే ఇది ప్రమాదకరమైన ఐడియాలజీ. నా ఉద్దేశంలో మీకు కూడా నా ఉద్దేశం కరెక్ట్ అని అనిపిస్తే మాత్రం దీన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, నేను అసదుద్దీన్ ఓవైసీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయన నాకు ఫ్రెండ్, నాతో పాటు ఎంపీగా కూడా ఉన్నాడు 10 ఏళ్ళు, చాలా నాలెడ్జబుల్ పర్సన్. మరి మీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో తెలియదు, కానీ నాకు మీ పార్టీ కంటెస్ట్ చేసిన ప్రతి చోట కూడా హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతుంది, అది మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఉపన్యాసాలు స్పీచ్లు ఓన్లీ ముస్లింస్ని పిలిచి ముస్లింస్లోనే ఇచ్చేవాళ్ళు పూర్వం. ఈవేళ యూట్యూబ్ వచ్చేసింది, టీవీలు వచ్చేసాయి, మొత్తం అందరికీ వెళ్ళిపోతుంది. మొన్న ఒక చోట మీరు మాట్లాడుతూ సెక్యులర్ పార్టీలను నమ్మద్దు అని చెప్పి ముస్లింస్కి పిలిపించారు. ముస్లింసే సెక్యులర్ పార్టీలను నమ్మకపోతే హిందువులు ఎందుకు నమ్ముతారు? ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు కలిసి ఉండాలి అనేదే సెక్యులరిజం అంటే. అంతకన్నా పెద్ద ఇంట్లో ఇదేమీ లేదండి. ఎవడ పూజాడు చేసుకుంటాడు, మసీదుకి వెళ్తాడు, చర్చికి వెళ్తాడు, ఎవడిష్టం వాడిది. అసలు దేనికి వెళ్ళాలన్నా సరే మన మతంలో ప్లేస్ ఉంది. నేను ఏ దేవుడిని పూజించడానికి, దేవుడేటే ఆ దేవుడు లేడు ఏం లేడు అన్నవాడు కూడా హిందువే, మన మతంలో ప్లేస్ ఉంది. అటువంటి దాన్ని తీసుకొచ్చేది హిందువులది, హిందూ రాజ్యం వేరు, హిందూ మతం వేరు, హిందూ కులాలు వేరు, కులాలు బలంగా ఉండాలి, మనుధర్మశాస్త్రాన్ని తీసుకొద్దాం, ఆ ప్రకారంగా నడుద్దాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని వ్యతిరేకించాలి, అది నా ఉద్దేశం. ఏమండి అంటే, నేను అందుకే చెప్పాను ఐ డిఫర్ విత్ దిస్ బుక్ అని ఎందుకు చెప్పానంటే, దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు డిఫర్ విత్ దిస్ బుక్. నా ఐడియాతో ఏకీభవించాలని రూల్ ఏం లేదు. ఏ శరణ్ కుమార్ చెప్పింది తప్పండి, కానీ హిందువులు ఉండాలి తప్ప ఇక్కడ ఇళ్ళంతా ఏంటి? నిజంగా కానీ కరెక్టే, బ్రాహ్మణు కనబడితే కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటే అప్పుడు చాలా బలంగా ఉండేది దేశం. ఇప్పుడు బ్రాహ్మణులకు ఏమైనా అందరినీ కూడా పోరాలా కొనుకుంటున్నాం, అందుకే ఇలా అయిపోయాం అనే భావన ఉందనుకోండి మీకు, ఓకే, అది మీ ఇష్టం. నాకైతే తప్పు అనిపిస్తుంది. ఏమి తేడా లేదు. బీజేపీ వాజ్పేయి టైంలో అతను అదే ఆ బుక్లో చదవమంటున్నా, వినయ్ సీతాపతి రాసిన బుక్లో చదవండి. బీజేపీ వాజ్పేయి టైంలో ఉదారవాదం వైపు వెళుతోందేమో, పాకిస్తాన్తో నెగోషియేషన్లు ఏంటి, పాకిస్తాన్ వాడిని ఇక్కడికి పిలవటం, ఈయన అక్కడికి వెళ్ళటం, ఇదంతా చూస్తుంటే ఏంటి వాజ్పేయి నెహ్రూ టైప్లో బిహేవ్ చేస్తున్నాడు, ఇది వెంటనే అరికట్టాలన్నారు. వాజ్పేయి మీద చెక్ స్టార్ట్ అయింది. వాజ్పేయి మీద చెక్ స్టార్ట్ అవడమే మోడీని తీసుకొచ్చారు. మోడీ ఆ రోజున అక్కడ గొడవ అయినప్పుడు రాజీనామా చేయకపోతే నేను రాజీనామా చేస్తానన్నాడు వాజ్పేయి. మోడీ తప్పుకోవాలన్నాడు గోదరా అల్లం తర్వాత, కానీ మోడీ తప్పుకోవాల మరింత స్ట్రాంగ్ అయ్యాడు. అది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ. వాళ్ళు ఈ ఒడలో పడి పోలవరం మర్చిపోకండి. ఆ
కాదు ఇంకా అంటే రేపు తిరుపతి ఎలక్షన్ అయ్యాక చెప్తాను అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంత చెప్తే ఇంత వేస్తారు అందులో పోలవరం అనేది మీరు ప్రస్తుతం కడుతున్నటువంటిది అది ఒక ఆనకట్ట ఆ కాపర్ డ్యామ్ ఎత్తి పెంచడం ఇది పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెడితే మనం వ్యతిరేకించామో అదే మీరు కూడా చేస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కట్టే బాధ్యత వాళ్ళది వాళ్ళ దగ్గర మీరు ఓన్లీ సూపర్విజన్ మీకేం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివర్స్ టెండరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని 700 కోట్లు 600 కోట్లు మిగిల్చానని చెప్పాడు అదే మనకు మిగలదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే దాంట్లో మిగులుతుంది నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈ పోలవరం బాధ్యత ఏదైతే కేంద్ర ప్రభుత్వందో ఆ మాట వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇచ్చేయండి మీరు సూపర్విజన్ వర్క్ ఇలాగే చేయండి మిమ్మల్ని పక్క తప్పుకోమంటలా కట్టవలసిన బాధ్యత వాళ్ళది మీరు కట్టి తీరాలి మీరే కట్టండి నేను అన్పాపులర్ అయిపోతున్నాను స్టేట్లో నేనేదో సరెండర్ అయిపోయాను అన్నట్టు మీరు ఆ లెటర్ ఎందుకు రాశారు ఆ జలశక్తి లెటరు మీకు ఇంకొచ్చేది 7000 కోట్లే అని 7000 కోట్లతో ఏమవుతుంది వెంటనే మీ తాలూకా ఎవడో ఒకళ్ళు మంత్రి ఎవరో వచ్చి చెప్పండి ప్రెస్కి పూర్తిగా పోలవరాన్ని కట్టించే బాధ్యత మాది ప్రస్తుతం ఎలా ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అలా టెండర్ రాయవలసి వచ్చింది కానీ మొత్తం మేమే కడతాం మేమే రిజర్వాయర్ కడతాం మేమే 45 మీటర్స్ కడతాం అన్నీ కట్టి మీకు అప్పచెప్తాం మేమే పవర్ పంప్ హౌస్ పవర్ హౌస్ ఉంది పవర్ హౌస్కి అన్నీ మేమే మాదే బాధ్యత అని ఒక మాట చెప్పించండి లేట్ అయితే అవుతుంది ముందు ఒక ధీమా వస్తుంది ఆ మాట చెప్పకుండా వాళ్ళు ఒక లెటర్ రాసేస్తే మీకు ఇచ్చా ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం 7000 కోట్లు వస్తుంది మళ్ళీ 2000 ఇచ్చేశారు మళ్ళీ ఇంకా మొత్తం అంతా కలిపి 5000 ఇస్తామంటే 22000 కోట్ల రూపాయలు అక్కడ కట్టాలి మనం 22000 కోట్లు కడితే కానీ ఆ సబ్ ఎమర్జెన్సీ ఏరియాలో వాళ్ళకి రిహాబిలిటేషను ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వదు ఎక్కడి నుంచి చేస్తారు ఇది దీని మీద క్లారిటీ ఏమని అడగండి చాలా లేదు ఇవ్వలేదు పార్లమెంట్లో గట్టిగా చర్చ పెట్టండి అన్ని పార్టీలను కలుపుకోండి ఆ రోజు జరిగిన అంత అన్యాయం చేసినప్పుడు ఇచ్చింది కూడా మీరు ఇవ్వకపోతే మిగతా అన్ని చేయన్నారు స్పెషల్ కేటగిరీ లేదన్నారు అన్ని అంశాలు చేయని యాక్ట్లో పెట్టిన పోలవరాన్ని కూడా మేము అంత తెచ్చుకోలేమండి అంటే ఏమనుకుంటున్నారు అసలు మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో ఒక భాగమే కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు వర్తిస్తుంది కదా ఇండియన్ పార్లమెంటే మనకు వర్తిస్తుంది కదా అడగండి గట్టిగా అంతకన్నా నేను కోరేది ఏం లేదు ఇదేదో మీ మీద క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకుని ఓ పక్కనేమో టీడీపీ వాళ్ళు ఓ పక్కన వైసీపీ వాళ్ళు ఈ మధ్య థ్రెటనింగ్ కూడా పెడుతున్నారు థ్రెటనింగ్ ఏంటి జాగ్రత్తగా ఉండు పూర్వం ప్రభుత్వం లాంటిది కాదు ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఏం మాట్లాడుతున్నావు అని థ్రెటనింగ్ కూడా పెడుతున్నారు వాళ్ళు పెట్టేవాళ్ళు వైసీపీ వాళ్ళు కాకపోయి ఉండొచ్చు జగన్ అభిమానులు అయి ఉండొచ్చు తప్పులేదు పెడితే పెట్టారు ఇటువంటి చేసి అప్పుడు పెట్టండి అప్పుడు బూతులు తిట్టండి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది అనుకోండి ఏం మాట్లాడవా నువ్వు అని చెప్పి నన్ను తిట్టండి ఇలా టీవీ ముందుకు వచ్చి తిట్టండి నేను క్షమాపణ కోరుతాను బాబు పొరపాటు అయిపోయింది మీరంత సమర్థులని తెలియక ఆ రోజు నోరు పారేసుకున్నాను నేను ఏమీ చెయ్యో వైపచ్చి థ్రెటనింగ్ నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి ఉన్నాను పాలిటిక్స్లో ఈ థ్రెటనింగ్లు అవి బాగా చూసి చూస్తున్నావు నువ్వు థ్రెటనింగ్ ఇచ్చినప్పుడల్లా నా వాయిస్ పెరుగుతుంది అది ఓకే